హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నా ఛానల్లో నేను తీసుకొచ్చేసాను చింత చిగురు మరియు నువ్వులతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఈరోజు నా ఛానల్లో చూపించబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చారా? అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏదైనా వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మీరు ముందుగా నా వీడియోస్ని చూసేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 1 కప్ నువ్వుల్ని తీసుకొని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా దోరగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నువ్వుల్ని వేయించుకోవాలి. నువ్వులు వేయించుకునేటప్పుడు కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే నువ్వులు అనేవి తొందరగా మాడిపోతాయి కదా. సో మాడిపోయినప్పుడు టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట, అంటే చేదు టేస్ట్ వచ్చేస్తుంది. అట్లా కాకుండా ఉండాలంటే నువ్వులు మనం కడాయిలో వేయించుకునేటప్పుడే కలుపుతూ ఉండాలి. అంటే అడుగున ఉండేటువంటి నువ్వులు అనేవి మాడిపోకుండా, చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ ఉండాలి. వీటిని దోరగా వేయించుకోవాలి, అంటే ఒక 5 or 6 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింత చిగుర్లు ఉంటాయి కదండి, అంటే చింత ఆకులు ఉంటాయి, అట్లాంటివి కాకుండా చింత చిట్టు చిగుర్లు ఉంటాయి కదా, నేను ఆ చిగుర్ని కట్ చేసి తీసుకొచ్చాను. వీటిని కడిగి పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ. కడిగి ఆరిన తర్వాత మనం వేయించుకున్నటువంటి నువ్వుల్లోనే ఈ చింత చిగుర్ని కూడా వేయించుకొని ఇలా, అంటే ఒక 10 మినిట్స్ పాటు ఈ రెండింటిని కలిపి బాగా మగ్గనివ్వాలన్నమాట, అంటే వేగనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా ఇలా వేగనివ్వాలి. చింత చిగురు కూడాను వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుందన్నమాట, అంటే నువ్వులు కలిపి చింత చిగురు వేగుతునేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది. అండ్ పులుపు కూడాను చిన్న పులుపు వస్తుందన్నమాట పచ్చళ్ళలో, చాలా బాగుంది. అలా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ వేయించుకున్నటువంటి నువ్వులు మరియు చింత చిగురింది కదా దాన్ని వేసుకోవాలి. వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. అండ్ కొంచెం వాటర్ని తీసుకోవాలి. నేను ఏదైతే కప్తో నువ్వులు తీసుకున్నానో ఆ కప్తోనే ఒక 1 కప్ వాటర్ తీసుకున్నాను అన్నట్టు. ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపుని రెడీ చేసుకుందాం. ఈ పిక్కిల్ కోసం నేను తాలింపు కోసం దీంట్లో వెల్లుల్లి రెబ్బలు 1/8, వీటిని వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు ముందు ఎందుకు చూపించానంటే ఆవాలు లేదా ఎండుమిర్చి ఇట్లాంటివి ముందు వేస్తే అవి మాడిపోతే తొందరగా. సో వెల్లుల్లి రెబ్బల్ని ముందు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత దీంట్లో ఎండుమిర్చి మరియు
కొంచెం కరివేపాకు, కరివేపాకు వేసేటప్పుడు జాగ్రత్త అండి, చిటపటలు ఆడుతుంది కదా. దీంట్లో కొంచెం ఆవాలు, అంతే. చేశారు కదా ఈ విధంగా. మీకు కారం తక్కువ తినాలి అనిపిస్తే ఎండుమిర్చి తగ్గించుకోవచ్చండి. ఎక్కువ తినాలి అనిపిస్తే మనం పిక్కిల్ని మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకునేటప్పుడు దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసుకొని, సాల్ట్ అనేది మనం మిక్స్ చేసుకునేటప్పుడు మిక్సీలో వేసుకున్నా సరే, లేదు అనుకుంటే ఇలా సాల్ట్ ఇందులో వేసుకుని, అంటే తాలింపు పెట్టేటప్పుడు తాలింపులో సాల్ట్ వేసుకున్నా సరే సరిపోతుంది. చూసారు కదా ఈ విధంగా. నేను సాల్ట్ అనేది మా ఇంట్లో వాళ్ళు తినే టేస్ట్కి తగ్గట్టుగా వేసుకున్నాను. సో నాకు ఈ పికిల్కి సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇలా బాగా కలిసేటట్టు మిక్స్ చేయాలి. చూసారా మన పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఇది కాసేపు తాలింపులో వేగనివ్వాలి, పచ్చి స్మెల్ లాంటిది ఏమైనా ఉంటే పోతుంది. ఇది ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చపాతీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. లేదంటే వేడి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. చూసారా పికిల్ రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని క్లిక్ చేసినట్టయితే నేను ఏవైనా వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది.